నమస్తే వెల్కమ్ టు టీవీ 45 ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం విశాఖ పర్యటనలో ఆంక్షలపై పవన్ సీరియస్ న్యాయ పోరాటానికి సిద్ధమన్న జనసేనాని ఎంపీ నామ నాగేశ్వరరావు ఆస్తులు జప్తు రుణాల పేరిట మోసానికి పాల్పడ్డారంటూ ఈడి కేసు రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరికలు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమన్న బండి సంజయ్ ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దూకుడు నన్ను అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుందన్న సిసోడియా ఇక డిటైల్స్ లోకి వెళ్తే విశాఖపట్నంలో జనసేన నేతలు కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయడంపై న్యాయ పోరాటం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు భవిష్యత్తులో ఇటువంటి ఆంక్షలే విధించకుండా జగన్ ప్రభుత్వాన్ని నియంత్రించే విధంగా న్యాయ పోరాటం చేయడానికి న్యాయ నిపుణులతో చర్చించుతున్నట్లు ప్రవన్ ప్రకటించారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నూట పదిహేను మంది పైగా నిన్న అరెస్ట్ చేసి అందరి మీద కూడా అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీం గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీం అందరూ కూర్చోబెట్టి నిన్న దాదాపు ఒక మొన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బెయిల్ దాదాపు 60-70 మందికి తీసుకొచ్చి మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్లో పంపించారు వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నా అలాగే రేపు పొద్దున హైకోర్టులో కూడా దీన్ని పిటిషన్ హైకోర్టులో పొద్దున హీరింగ్ ఉంది అలాగే కాబట్టి నేను బయటికి ఇది ప్రత్యేకించి గొడవ అంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీస్ వ్యవస్థ మీద పోరాటం కాదనేది కూడా నేను ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తాను ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు చేసింది రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కోసం అంటూ రుణాలు తీసుకున్న మధుకాన్ ఆనిధుల్లో 362 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది అంతేకాకుండా మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఖమ్మం ప్రకాశం జిల్లాలో ఆ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది అంతర్గత ఎన్నికల్లో కూడా సభ్యుల పేర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు దారితీసింది ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలు గాంధీభవన్తో పాటుగా దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్నాయి కాగా ఓటు వేసేందుకు వచ్చిన కొందరు సభ్యులు తమ ఓటు లేదని తెలిసి అవాక్కయ్యారు వాస్తవానికి 119 నియోజకవర్గాలకు గాను 238 ఓట్లు ఉన్నాయి వాటిలో 22 మంది పేర్లు తొలగించబడ్డాయి తొలగించిన జాబితాలో మాజీ పీసీసీ అధ్యక్షుడు సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఉండడంతో గాంధీభవన్ ప్రాంగణం అంతా ఆందోళనకారులు పార్టీ ఓటర్లతో గందరగోళంగా మారింది రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారితే బీజేపీ ఉద్యమకారులతో నిండిపోతుందని పేర్కొన్నారు ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు పేదల బడుగు బలహీన వర్గాల కోసం నర్సయ్య గౌడ్ ఎంతో కష్టపడ్డారని బండి సంజయ్ తెలిపారు ఈ నెల 19న ఢిల్లీలో బీజేపీలో బూర నర్సయ్య గౌడ్ చేరుతున్నట్లు వెల్లడించారు
వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోతుందని ఆయన జోషం చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సీఎం కేసీఆర్ ఇవ్వడం లేదన్నారు. నర్సయ్య గౌడ్ చేరికతో మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరసనలు సర్వసాధారణంగా మారాయి. కాగా ఇప్పుడు ఆ నిరసన సేగలు ప్రచారంలో పాల్గొంటున్న ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని కూడా తాకాయి. ఆమెతో పాటు ప్రచారానికి వచ్చిన డీకే అరుణకు చౌటుపల్ మండలం చిన్నకొండూరులో చుక్కెదురైంది. బీజేపీ అధికార దాహం, రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని మాజీ మంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నిజంగానే కోవాటో బ్రదర్స్ అని కడియం దుయ్యబడ్డారు. ప్రజల రాజ్యాంగ హక్కులను కలరొస్తున్న బీజేపీకి మునుగోడు ప్రజలే బుద్ధి చెబుతారని కడియం అన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ఆయన అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు కడియం శ్రీహరి. పార్టీ వీడిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లేఖలో పేర్కొన్నవన్నీ అవాస్తవాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ అన్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యొక్క విధానం నాకు అర్థమైన మేరకు అభివృద్ధి వాళ్ళ ఎజెండాలో లేదు, సంక్షేమం వాళ్ళ ఎజెండాలో లేవు, అసమానతలను రూపుమాపాలు అనేది వాళ్ళ ఎజెండాలో లేదు, నాణ్యమైన విద్య అందరికి అందుబాటులోకి తీసుకురావాలనేది వాళ్ళ ఎజెండాలో లేదు, అందరికీ ఆరోగ్యం అందించాలనే విషయంలో కూడా వాళ్ళ ఎజెండాలో లేదు. వాళ్ళ ఎజెండాలో ఉన్నదంతా కూడా కులాల మధ్యన కుంపట్లు పెట్టి, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి, రాజకీయ చలిమంటలు కాల్చుకోవాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క విధానంగా నాకు కనిపిస్తున్నది తప్ప, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, మా అభివృద్ధిని చూసి మాకు ఉంటేయండి అని అడిగే పరిస్థితిలో ఇవాళ బీజేపీ లేదు. దానికి ఉదాహరణ మన తెలంగాణ. చేసింది ఏమి లేదు, కానీ విపరీతమైన హడావిడి. ఒక రాజకీయ అనిశ్చిత పరిస్థితిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, వాళ్ళ విద్యాభివృద్ధికి కానీ, వాళ్ళ సమగ్ర అభివృద్ధికి కానీ ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్క పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఉన్న మోడల్ స్కూల్స్ను క్లోజ్ చేశారు, ఇక్కడ ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇవ్వలేదు, అనేక రకాలుగా పేద వర్గాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల, పేద వర్గాల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీ పట్ల ఈ వర్గాలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిలోకి దింపాలనుకున్న ప్రజాకవి గద్దర్ నామినేషన్ వేయకుండా సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో తాను పోటీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. బరిలో ఎంతమంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం తనకు, టీఆర్ఎస్ కు మధ్యనే ఉంటుందని అన్నారు. మునుగోడు ప్రజలు ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అమెరికా స్థాయికి తీసుకెళ్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. మునుగోడులో పోలీసులు తమను అడుగడుగునా అడ్డుకుంటున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సాధారణ ప్రజలకు ఎలా బిహేవ్ చేస్తున్నారు?
రెడ్డిరాజు మరి చెల్లది ఇక్కడ నిన్న రాజగోపాల్ రెడ్డి ఎంత గౌరవించాడు, మన రేవంత్ రెడ్డి శ్రవంత్ రెడ్డి ఎంత గౌరవించారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎంత గౌరవిస్తారు, ఈ కేసీఆర్ గారు తొత్తుల్లో ఎవరైనా పనిచేస్తుకుంటానా, నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసింది రేవంత్ రెడ్డే కండెమ్ చేశాడు, ఎవరండి ఒక ప్రపంచ శాంతి దూత అని, ఒక సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరవంగా పుష్ చేయడం, ఆగించడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం, మిస్బిహేవ్ చేయడం ఏంటిది, మరి ఆ దొర దొర అడు దొర కాదు, అడు పెద్ద దొర, ఆ దొర పాలన ఉండవు, ఇంకొక ఆరు నెలలో ఆయన ఫినిష్ అవుతాడు. తమ్ముడు ఇక్కడ ఎస్పీ నల్గొండ ఎస్పీ కూడా అలాగే మిస్బిహేవ్ చేస్తుంది, అది గెడర్ సస్పెండెడ్ ఏమనుకుంటున్నారు, మునుగోడు ప్రజలారా నన్ను గెలిపించుకోండి అంతే, ఈ అవినీతి రాజ్యాన్ని కూలగొడదాం, బీసీ ఎస్సీ ఎస్టీ దళితులు అందరూ ఏకం కండి. తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్ని బీజేపీ మరింత ముమ్మరం చేసింది. కాంగ్రెస్తో పాటు గులాబీ పార్టీలోని అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ తనకున్న పాత పరిచయాలతో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. మునుగోడు ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్లు తగులుతున్నాయి. బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్తారని సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బూరా పార్టీకి మార్పు టీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ. అయితే ఇదే ఊపును కొనసాగించేలా బీజేపీ అడుగులు వేస్తోంది. మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని, మునుగోడు టికెట్ ఆశించి భంగ పడిన మాజీ ఎమ్మెల్సీ కన్నే ప్రభాకర్ ని పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ అసంతృప్త నేతలను బీజేపీలోకి చేర్చే ప్రయత్నాలను కొనసాగిస్తున్న కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్ వ్యవహారం నడుపుతున్నారు. తనకున్న పాత పరిచయాలను అందుకు ఉపయోగిస్తున్నారు. అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీఆర్ఎస్ లో కొనసాగితే అవమానాలు తప్పవని, బీజేపీ మంచి అవకాశాలున్నాయని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పద్మారావు కన్నే ప్రభాకర్ ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈటల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టికెట్ రానందున్న కన్నే ప్రభాకర్ అసంతృప్తిలో ఉన్నప్పటికీ అది పార్టీని వీడెంతలా లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై కన్నే ప్రభాకర్ ఇప్పటికే మంత్రి కేటీఆర్ ను కలిసి వివరణ ఇచ్చారట. ఇక ఈటల రాజేందర్ తో పద్మారావు గౌడ్ కు మంచి స్నేహం ఉంది. ఆ సాన్నిహిత్యం పద్మారావు గౌడ్ ను బీజేపీ వైపు నడిపిస్తుందా లేదా అన్నది అతి త్వరలోనే తేలనుంది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ని మరింత ముమ్మరం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పును తీసుకొస్తుందని నమ్ముతోంది. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలంతా బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మునుగోడు ఎన్నిక తర్వాత ప్రజల నాడి తెలుస్తుందని, బీజేపీని ఆశీర్వదిస్తే అప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా బీజేపీకి వెళ్లవచ్చనే ధోరణిలో కొందరు నేతలు ఉన్నారట. అందువల్ల ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీ రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి చేసిన ట్వీట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు రీట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు కూడా గుర్తించారంటూ చంద్రబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మాట్లాడడం ముఖ్యమంత్రికి సిగ్గుగా అనిపించడం లేదా అని అన్నారు. కాగా అనకాపల్లిలో రోడ్ల దుస్థితిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి మురళీధరన్ ఒక ట్వీట్ను పోస్ట్ చేశారు. Thank you.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని ఏపీ జెన్కో సీఎండి శ్రీధర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడవ యూనిట్ ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సీఎం హాజరవుతారని తెలిపారు. దీంతో థర్మల్ విద్యుత్ పరిశీలించేందుకు రాగా కార్మికులు జెన్కో సీఎండి శ్రీధర్ను అడ్డుకున్నారు. సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ చేయడం లేదని కార్మికులకు తెలిపారు. మూడవ యూనిట్ ప్రారంభంతో పాటు నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మనం ఒక యూనిట్ తయారు చేస్తున్నప్పుడు దానికి అయ్యేటువంటి ధర ఎంతైతే ఉందో ఆ ధరని ఎవరన్నా ఈ ప్లాంట్ను రన్ చేసి అంతకంటే తక్కువ ధరకి ప్రభుత్వానికి ఎవరన్నా చేయగలరా అన్నదే ఆలోచన. ఎందుకంటే మన ధర ఎక్కువ ఉంది, మన ధరని డిస్కమ్స్ కొనటం లేదు. మనం ప్రొడ్యూస్ చేసినామని మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కొక్క ప్లాంట్ 800 అయితే 400 మెగావాట్ నడుస్తూ ఉంది. దీన్ని ఎవరన్నా సామర్థ్యంగా పని చేయించి అన్ని మూడు ప్లాంట్లు కూడా 2400 మెగావాట్ ప్లాంట్ని రన్ చేసి అయ్యే ధరని ఏదైతే మనము డిస్కమ్స్కి అమ్ముతున్నామో ఆ ధరని ఒక 40 పైసలో 50 పైసలో 30 పైసలో ఎవరన్నా తగ్గిస్తారా, తగ్గి నడపగలిగినటువంటి సామర్థ్యం ఎవరికన్నా ఉందా అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెండర్ ప్రక్రియ అన్నది జరుగుతూ ఉంది. రేపొద్దున ఎవరు మేము చేయలేము, మీరే బాగా చేస్తున్నారు, మీకంటే ఎఫిషియెంట్గా మేము చేయలేము, మేము చేసినా ధర అంతే వస్తుంది అన్నప్పుడు ఎవరు రారు. ప్లాంట్ మన దగ్గరే ఉంటుంది, మనమే రన్ చేస్తాము, మనమే ఉంటాము, వేరే వాళ్ళు వచ్చేది ఏం లేదు. అదేవిధంగా ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి తక్కువ ధరకు చేస్తామన్నా సరే మీకు అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ఏ ఒక్కరిని కూడా తీయడానికి లేదు, ఏ ఒక్కరికి కూడా తక్కువ జీతం ఇవ్వడానికి లేదు. ఏదైతే జీతం మనం ఇస్తున్నామో అదే జీతం ఇవ్వాలి, అదే మనుషులు ఉండాలి. అదేవిధంగా మూడో ప్లాంట్కు కూడా మనము ఇప్పుడే లిస్టు కూడా తయారవుతా ఉంది. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, భూమి కోల్పోయిన వారు ఉన్నారో ఈ 2-3 గ్రామాల్లో, ఆర్ ఈ నెలటూరు ఈ గ్రామాల్లో, అప్పుడు కొంతమందికి ఇవ్వగలిగాము. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నా 120 మంది ఉన్నా వాళ్ళందరినీ కూడా ఇదివరకు కూడా మనం మీకు ప్రామిస్ చేశాము మూడో యూనిట్లో తీసుకుంటామని. ఆ విధంగా మూడో యూనిట్లో కూడా ఎవరైతే నిర్వాసితులు అని రాశారో వాళ్ళందరినీ కూడా లిస్టు ప్రకారము ఫ్యామిలీకి ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక ప్రయత్నం మాత్రమే, ఎవరు రాకపోతే మనమే చేసుకుంటాం. వివేక హత్య కేసు నిందితుడు ఎర్రా గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ వాదనలను వినిపిస్తూ గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉంటుందని, వారిని రక్షించుకోవాలంటే ఆయన బెయిల్ రద్దు చేయాల్సిందేనని ధర్మాసనాన్ని కోరారు. నిందితులు పోలీసులు కుమ్మక్కై విచారణ జరగకుండా చూశారని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎర్రా గంగిరెడ్డి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు 14 నవంబర్కి వాయిదా వేసింది. విజయవాడ కనకదుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. భవానీ దీక్ష చేపట్టిన భక్తుల కన్నా ఎక్కువ భక్తులు ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి వచ్చారని అన్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు 10 కోట్లకు పైగా ఖర్చు కాగా 16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల 7వ తేదీన ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2022 సంవత్సరం దసరా శరన్నారాతులు చాలా ప్రశాంతంగా ఎక్కడా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా నిర్వహించడం జరిగింది. దీనికి అందరు అధికారులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, మా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా వారి యొక్క సహకారాలు అందించి ఈ వీటిని విజయవంతం చేయడం జరిగింది. 16 కోట్లకు ఆదాయం మనకి సమకూరింది. అన్ని విధాల ప్రసాదాలు అయితే ఏంటి, కేశఖండన అయితే ఏంటి, దసరా దర్శనం టికెట్ల ద్వారా అయితే ఏంటి, అలాగా మొత్తం 16 కోట్ల వరకు మనకి ఆదాయం వచ్చింది. అలాగే దానికి తగ్గట్టుగానే మనకి ఖర్చు కూడా 15.5 కోట్ల వరకు ఖర్చు అయింది. ఎందుకంటే తలనీలాలంతా కూడా
కేశకండనశాల వారికి ఇవ్వడం అవుతుంది. అలాగే లడ్డూ ప్రసాదం మనం టేస్ట్ పెంచి ఇంకో 2 కేజీల నెయ్యిని కూడా దాంట్లో పెట్టి నాణ్యమైనటువంటి ప్రసాదం మనం అందజేశాం. కాబట్టి ఖర్చు మరియు దాని తయారీ దాని సేల్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ కూడా మనకి ఈక్వల్ ఈక్వల్ అయిపోయిందండి. కాబట్టి దాన్ని కూడా మనం ఆదాయాన్ని చెప్పుకోవడానికి లేదు. మనకి మెయిన్ టికెట్ల ద్వారా కూడా మనకు ఒక 2 కోట్లు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 2 కోట్ల ఆదాయం పెరిగింది. అమరావతి రైతుల మహాపాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకుంది. రోడ్డు కం బ్రిడ్జి పనిచేయకపోవడంతో కొవ్వూరు టౌన్ నుండి గామన్ వంతెన మీదుగా పాదయాత్ర సాగింది. గోదావరి 4వ వంతెన మీదుగా కాతేరు బైపాస్ వద్ద భోజన విరామం తీసుకున్న అమరావతి రైతులు అనంతరం కాతేరు బైపాస్ మల్లయ్యపేట వద్ద పాదయాత్రను ఈరోజు ముగించనుంది. మొత్తంగా ఈరోజు 14 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగనుంది. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న పాదయాత్రకు మద్దతుగా కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు శివారెడ్డి, తిరుపతిరావు, అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు హాజరయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతికి తమ సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతుల పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రవేశించనున్న నేపథ్యంలో వారికి భారీ ఎత్తున స్వాగతం పలకాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడు అమరావతి క్యాపిటలే ఉంటుంది, దాంట్లో తిరుగులేదు. ఎంతేదంటే వాళ్ళే ఒప్పుకున్నారు, గవర్నమెంటే ఒప్పుకున్నారు. ఒకటి నాకు శివారెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు 3 బిల్స్ విత్డ్రా చేస్తున్నారు కోర్టులో ఇచ్చి. రెండవది కోర్టులో జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. మూడవది వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయలేదు. నాలుగవది వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు ప్రైవేట్ బిల్ వేశారు రాజ్యసభలో. దాంట్లో ఏం చెప్పాడు? దాంట్లో చెప్పింది ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీకి అధికారం ఇవ్వండి క్యాపిటల్ నిర్ణయించడానికి. అంటే ఒక క్యాపిటల్ కాదు, 3 క్యాపిటల్ నిర్ణయించడానికి అధికారం ఇవ్వండి. అంటే దీని అర్థం ఆ యాక్ట్లో ఏ క్యాపిటల్ అనేటువంటిది ఒక క్యాపిటల్ పెట్టడానికే ఆ చట్టంలో ఉంది, రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అంతేకాదు వాళ్ళకి అధికారం లేదని తెలుసుండి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అధికారం లేదని తెలుసుండి 3 బిల్లు తీసుకొచ్చారు. సరే అసెంబ్లీలో చేయలేకపోయారు మెజార్టీ లేక, కౌన్సిల్లో అడ్డుకున్నాం. కౌన్సిల్లో అడ్డుకోవడం వల్ల ఇప్పుడు నడుస్తూ ఉంది ఇంకాను. ఇంకా ఇప్పుడు ఏ క్యాపిటల్ అయినా తెలియదు, ఎన్ని క్యాపిటల్ అయినా తెలియదు. ఏ క్యాపిటల్ అని మనం చెప్తున్నాం, క్యాపిటల్ మార్చడానికి వీర్లేదని ప్రజలు చెప్తున్నారు, రైతాంగం చెప్తున్నారు. అంచేత క్యాపిటల్ మారే ప్రసక్తే లేదనేటువంటి నా పూర్తి విశ్వాసం అనేది కూడా మీకు సందర్భంగా. కాకినాడ జిల్లా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస మహోత్సవ పత్రికలను విడుదల చేశారు ఆలయ అధికారులు. మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ఆలయ ధర్మకర్త, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీసైడ్ కూడా రిక్వెస్ట్ పెడితే ఎస్పీ గారికి పెట్టి మ్యానుఫ్యాక్చర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే సిబ్బందిని ఇంకా మన కొద్దిగా ఎక్కువగా ఈ దీపోత్సవం అన్న గీర్ ప్రదక్షిణ రోజున గీర్ ప్రదక్షిణ మనకి హైవేని కూడా టచ్ 5:30 గతంలో జరిగినటువంటి
కార్తీక మాసం ఏర్పాట్లు కానీ కళ్యాణ ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా ఎటువంటి అపశుద్ధులు కూడా జరగకుండా చక్కగా జరిపించినటువంటి సిబ్బంది అందరూ కూడా నిజంగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా ఇచ్చిన ప్రకారం గతంలో కన్నా ఈ సంవత్సరం ఎక్కువ భక్తులు వస్తారని మేము అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇచ్చేదంటే గత 2 ఇయర్స్ నుంచి కూడా కరోనా వల్ల చాలామంది భక్తులు రాలేకపోవడంతో ఈ సంవత్సరం కొంచెం వెసులుబాటు వచ్చింది కాబట్టి తప్పకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని మాత్రం చైర్మన్ గారు కానీ ఈవో గారు కానీ మేము అందరూ కూడా ఒక అంచనాతో ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ఇందులో భద్రతా ఏర్పాట్లు అనేది చాలా ముఖ్యం. ట్రాఫిక్ జామ్ అనేది కొంత ముఖ్యం అనుకుంటున్నారు, ఎందుకంటే కొంత కొంచెం కంజెస్టెడ్గా ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. దాని మీద ట్రాఫిక్ జామ్ గురించి మరి గతంలో కూడా పోలీస్ వారు చాలా శ్రద్ధ తీసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. కాకినాడ జిల్లాలో అలంబండ హల్చల్ చేస్తోంది. కొత్తవేలంపేట సమీపంలో చిన్నారులను లక్ష్యంగా అలంబండ దాడి చేస్తోంది. చిన్నారులపై ఎప్పుడు దాడి చేస్తోందో తెలియక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీన్ని ఇలానే వదిలేస్తే ప్రజలను గాయపరుస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలంబండను బంధించేందుకు వీలు లేకపోవడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. రాజుపేట పేషెంట్ గారు ఫోన్ చేశారండి, పిల్లల్ని అదే పిల్లల్ని కరిచింది అలంబండ అది అటాక్ చేస్తుందండి అని చెప్తే మేము వచ్చాము సార్. వచ్చి 3 రోజులు పెట్టి ట్రై చేస్తున్నాం. అయితే గోకవరం నుంచి దాన్ని పట్టుకోవడానికి కూడా మనుషులు తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళ మేము నిన్న ట్రై చేసామండి, అవ్వలేదు. ఇవాళ పొద్దు నుంచి అది కనిపించలేదు. ఇద్దరు కలిసిందండి, రాజుపేటలోకి ఇద్దరు కలిసింది. ఇలా కలిసినాక అందరూ వచ్చి నాతో చెప్తే నేను వెళ్ళి మన గార్డుగారితో చెప్పడం జరిగిందండి. నిన్న గార్డుగారు ఏదో టీంని తీసుకొచ్చి ఊరని తిప్పేసింది జరిగిందండి. వేళ నిన్న నుంచి వేళ కూడా తిరుగుతుందండి. కనిపించింది అనేది ఈరోజు కనిపించలేదండి. నిన్న అంటే నెల రోజులు పెట్టి రాజుపేటలోనే ఉంటుందండి, అది ఉన్నది అండి. నిన్న ఏదో టీం తీసుకొచ్చింది కానీ అది కనిపించలేదండి. ఇవి ఇవాళ మన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు TV 45.